హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన రెసిపీతో ముందుకు వస్తున్నానండి. మటను శనగపప్పు కర్రీ అన్నమాట. ఇది ఎక్కువగా మన ముస్లిం సోదరు మ్యారేజ్లో ఎక్కువగా కనపడుతుంటుంది మనకి. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఈ శనగపప్పును మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే మటన్ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోండి. ఒక మీడియం సైజు ఒక రెండు టమాటాలు, ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసేసుకున్నవి, కొత్తిమీర, ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. రండి, ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ పోసుకోండి. నాన్ వెజ్ రెసిపీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ కూడా వేడెక్కినవ్వండి. వేడెక్కింది కదండి, ఇప్పుడు చెక్క లవంగ ముక్క యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా దోరగా వేగనివ్వండి. ఈ ఉల్లిపాయలు తగ్గ కలుపుకొని జీలకర్ర యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు చక్కగా వేగినాయి కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకోండి. ఇది 3/4 కేజీ మటన్ అండి. ఈ మటన్ చక్కగా క్లీన్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాం అన్నమాట. దీన్ని చక్కగా ఈ మసాలాలో 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వండి అమ్మా. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి. ఇప్పుడు అందులో ఉప్పు యాడ్ చేసుకోండి. రుచి సరిపడి అంతా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇది లేత మాంసం కాబట్టి మనం కుక్కర్లో పెట్టుకోవట్లేదు. ముదురుదైతే కంపల్సరీ ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని చక్కగా ఆ నీళ్ళంతా డ్రై అయిపోయేదాకా ఉడకనివ్వాలి. చక్కగా ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాం. నానబెట్టుకున్నాం ముందుగానే దీన్ని. పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకోండి. ఈ టమాటాలు కూడా చక్కగా పప్పుగా మగ్గనివ్వండి. పచ్చిశనగపప్పు మా కొద్దిగా ఉడకడానికి కూడా టైం పడుతుంది కదా. ఈ మటన్తో ఇప్పటి నుంచి ఉడితే చక్కగా మనకి ఉడికిపోతుంది అన్నమాట శనగపప్పు. ఈ శనగపప్పు వల్ల మటన్ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, మటన్ చక్కగా మగ్గిపోయింది కదా. ఒకసారి దీన్ని కలిపేసుకుని ఇప్పుడు మనకి కారం యాడ్ చేసుకుందాం. నాన్ వెజ్ కర్రీలో యూజువల్గా కారం ఎక్కువ ఉండాలి. ఘాటుగా ఉంటేనే కూర రుచిగా ఉంటుంది అన్నమాట. ఇది మసాలా కారం. ఈ కారం చక్కగా ముక్కలు పట్టేట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం చక్కగా ముక్క ములిగేలాగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మటన్ బాగా కుక్ అయితేనే అది మెత్తగా అవుతుంది కాబట్టి. మనకు కావాల్సినంత వాటర్ ఇంకా యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసుకుని ఆ ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. మినిమం 20 నిమిషాలు పడుతుంది అన్నమాట మటన్ కుక్ అవ్వటానికి. కర్రీ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి.
కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంత వేడివేడిగా మటన్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి బాగుంటుంది, బగార్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చక్కగా ఉడికిపోయిందండి, అద్భుతంగా వచ్చింది రెసిపీ. కర్రీ ప్రిపేర్ అయింది కదా, చక్కగా బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో తినండి. చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీ, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్ కర్రీ, సూపర్ మటన్ శనగపప్పు కర్రీ, అద్భుతం, అమోఘం.